ప్రదీప్ మాచిరాజు హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా భారీ లెవెల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. 450 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను దక్కించుకున్న ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. అడ్వాన్స్ బుకింగ్ 2-3 రోజుల ముందే మొదలైనప్పటికీ కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేని బుకింగ్స్ జరిగినప్పటికీ సడన్ గా థియేటర్స్ దగ్గర మాత్రం రిలీజ్ అయ్యాక జనాలు భారీ లెవెల్ లో తరలి వస్తున్నారు. దాంతో ఇప్పుడు మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూలను సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉంది. ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ 30% రేంజ్ లో ఉండగా చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ కూడా పడ్డాయి. దాంతో ఇప్పుడు మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మినిమం 60 లక్షల రేంజ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని సమాచారం. రోజు ముగిసే సమయానికి ఈ కలెక్షన్స్ లెక్కలు ఆక్యుపెన్సీని బట్టి మరింతగా పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 80 లక్షల నుండి కోటి వరకు కలెక్షన్స్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి సినిమా రోజు ముగిసే సమయానికి బాక్సాఫీస్ దగ్గర ఎంత వరకు గ్రోత్ ను సాధించి కలెక్షన్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ సొంతం చేసుకుంటుందో చూడాలి. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ 4.8 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ను అందుకోవాల్సి ఉంటుంది. అంటే మొదటి రోజు ఎంత బాగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటే అంత బెటర్. దాంతో రోజు ముగిసే సమయానికి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఎంత వరకు కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.